సార్, మా ఇంట్లో దొంగలు పడ్డారు అంటే పోలీసే రావాలి. మా ఇంటి పక్కన పొట్టు పొట్టు కొట్టుకుంటున్నారు అన్న పోలీసులే రావాలి. మా గుంట జాగ మా అన్న గుంజుకున్నాడు సారు అంటే పోలీసే రావాలి. మా ఇంట్లో కుక్కపిల్ల తప్పిపోయిందని పోలీస్ స్థానికే ఊరికి పోవాలి. రోడ్డు మీద టక్కరైందంటే ఆ మనిషి దావఖానకు తీసుకుపోయేటందుకు పోలీసే రావాలి. ఏ హే ఎన్నని సగుల మాలే చేస్తారు. ఆపది కాలంలో ఇగో గిట్ల గిట్ల సేవలు చేస్తారు. తాడు పట్టుకొని చిన్నగా బాయిలకు దిగుతుండు కానిస్టేబుల్ అన్న. ఆధరికి ఇద్దరికి కాలు పెట్టి లోపలికి పోతుండు. ఓ మనిషి బాయిలో పడ్డాడు మరి, ఆయనను మీదికి తెస్తానికి ఈయన దిగిండన్నట్టు. రైట్, ఆ మనిషికి తాడు కట్టిండు. ఇక మీదున్నోళ్ళు గుంజుతుండ్రు, మెల్లగా మీదికి వస్తున్నాడు. అమ్మయ్యా, మొత్తానికైతే మనిషిని బయటికి తీసిండ్రు, కానీ కానిస్టేబుల్ అన్న లోపట్నే ఉన్నాడు. పాపం దమ్ముగొన్నాడు, మళ్ళా గాలాడదాయే. ఎంతసేపు అని ఉంటాడు, చిన్నగా తాడు పట్టుకొని మీదకెక్కుతుండు. రైట్, భద్రాద్రి జిల్లా పాల్వంచల గీ అన్న ఇంత మందేసి తానం చేస్తానికి చెదంబాయి కాడికి పోయిండు. మంచి మత్తులు ఉన్నట్టుండు, ఆయనతో సొలిగి బాయిలో పడ్డాడు. ఇంటోళ్ళు లబ్బలబ్బ మొత్తుకుంటా పోలీసులకు ఫోన్ కొడితే కానిస్టేబుల్ అంజన్ నొచ్చి గిట్ల కాపాడిండు. పాపం తప్పు అన్నది కూడా కాదుల్లా, లోపటున్న మందుదే. గట్టెట్టుకుని